142 నిమిషాల 4 సెకండ్ల వ్యవధితో యుఏ సర్టిఫికేట్తో వచ్చిన సినిమా దృశ్యం 2. ఇది యాక్చువల్లీ వేరే భాషలోంచి ముందు తెలుగులోకి వచ్చినటువంటి సినిమా. ఇది అంటే మలయాళం రూపాన్ని అక్కడ సూపర్ హిట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ వేరే భాషల్లో కూడా రీమేక్గా చేయడం జరిగింది. అట్లా వచ్చిన దృశ్యం సినిమా తెలుగులో వెంకటేష్ హీరోగా మీనా హీరోయిన్గా రావడం జరిగింది. ఇక్కడ కూడా విజయవంతమైంది. అట్లాగే దృశ్యం 2 తెలుగులో కూడా వచ్చి అది ఓటీటీలో మాత్రమే రిలీజ్ అయింది. వెంకటేష్ సినిమాల్లో వరుసగా 2 సినిమాలు, అప్పట్లో ఇంకొక సినిమా, తర్వాత ఈ సినిమా, 2 సినిమాలు కూడా ఓటీటీలో అప్పుడు కరోనా సీజన్లో రావడం జరిగింది. అయితే 18 నవంబర్ 2022 రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి నిండుదనం తీసుకొచ్చింది అజయ్ దేవగా నటన. మన తెలుగు నటి అయినటువంటి శ్రియా సరన్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా నటించింది. ఇక మన తెలుగు సంగీత దర్శకుడు అయినటువంటి దేవిశ్రీ ప్రసాద్ తర్వాత ఒక చిన్న కానిస్టేబుల్ పాత్రలో నా ఫ్రెండ్ అయినటువంటి ఇంకొక మిత్రుడు కూడా నటించడం జరిగింది. సో అతను ఒక 2-3 షాట్లలో కనబడతాడు సినిమాలో, డైలాగ్ లేకపోయినా అతను కనబడతాడు. సో అతను మన డైరీ బల్లెం డైరీలో కూడా రెగ్యులర్గా యాడ్స్ ఇచ్చే వ్యక్తి. సో అతను ఉండడం కూడా ఆనందం కలిగజేసింది. అట్లాగే ఈ సినిమాకి ఎడిటర్ వచ్చి సందీప్ ఫ్రాన్సిస్, డిస్ట్రిబ్యూట్ చేసిందేమో పనోరామా స్టూడియోస్, యశ్రాజ్ ఫిలిమ్స్, సినిమాటోగ్రాఫ్ వచ్చి సుధీర్ కే చౌదరి. ఇక రివ్యూలోకి వద్దాం. మరి రివ్యూ ఏంటంటే 7 సంవత్సరాల తర్వాత ఆ జరిగినటువంటి కేసుని మళ్ళీ తవ్వితే ఎలా ఉంటుంది అనే ఊహతో వచ్చినటువంటి సినిమా. అక్షయ్ ఖన్నా తాల్ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది, ఆ సినిమా హీరో. ఈ సినిమాలో బట్టతలతో కనిపించాడు, ఏజ్ కొంచెం ఎక్కువ. సో 18 నవంబర్ 2022 రిలీజ్ అయినటువంటి ఈ సినిమాలో టబు తెలుగులో నది చేసిన పాత్ర చేసింది. సో టబు తన పాత్రకి పూర్తి న్యాయం చేకూర్చగా అక్కడ కూతురుగా నటించిన ఆమె, మన అజయ్ దేవగానికి కూతురు నటించిన ఆమె కానీ చిన్న కూతురు నటించిన కానీ వాళ్ళంతా ప్రాణం పోశారు శ్రేయస్సరంతో సహా. అద్భుతమైన నటనా పట్టిమని వాళ్ళు ప్రదర్శించారు. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత తను హత్య చేసింది కాబట్టి ఆ ఫోబియాతోటి ఆమె బాధపడుతూ ఉండడం ఈ సినిమాలో చూపించారు. ఇక ఓపెనింగ్ ఇతను ఒక థియేటర్, మిరా సినిమాస్ అనే థియేటర్ని నడిపిస్తున్న ఓనర్గా చూపించారు అజయ్ దేవ్ గారిని. కేబుల్ ఆపరేటర్ నుంచి ఒక ల్యాండ్ అమ్మేసి అతను థియేటర్ కట్టుకున్నట్టుగా, థియేటర్ నడిపిస్తున్నట్టుగా, ఏ థియేటర్లకు ఎన్ని షోలు వేయాలనేది ఫస్టే సినిమా చూసి డిసైడ్ చేసేటట్టుగా చూపించారు. ఆ తర్వాత ఈ కేసు పరిశోధన చేయడానికి ఒక ఐజీ వచ్చాడు. ఐజీ వచ్చిన తర్వాత ఐజీ కుర్చీ మీదనేమో ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కుర్చీలో కూర్చున్నట్టు చూపించారు. అతని పేరు కూడా అక్కడ చూసాము మనం. అయితే తీరా చూస్తే అది ఐజీ సరే వచ్చి స్టేషన్లో చెక్ చేయడానికి వచ్చిండి అనుకుందాం. ఇక మీరా అనేటువంటి పాత్రలో టాబు నటిస్తే ఆ పాత్రలో ఏంటంటే విజయ్ అనే హీరో పాత్రలో మనకి అజయ్ దేవగన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ని కల్పించారు. వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక ఇద్దరు దంపతులు ఉంటారు, వాళ్ళు షాడో పోలీస్ అని చెప్పి ఒక ట్విస్ట్ ఇచ్చారు ఈ సినిమాలో. ఆ తర్వాత ఈ సాల్గోంకర్ అనేటువంటి ఈ యొక్క విజయ్ సాల్గోంకర్ ఒక సినిమా తీయాలనేటువంటి ప్రయత్నంలో మురాద్ అలీ అనే అటువంటి ఒక రచయిత సౌరభ్ శుక్లా వేశాడు ఆ పాత్ర. సో అతనితో కథ డిస్క్రిప్షన్ చేస్తూ హీరో రాష్ట్రకు పట్టుబడితే బాగుండదు కదా, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి తన నిజ జీవితాన్ని సింక్ చేసుకొని కాపీరైట్ కోసం బుక్ చేసుకుంటున్నట్టుగా చేసి దాన్నే కోర్టులో ఏ రకంగా వాడుకున్నాడు, ఏ రకంగా ఈ మిస్టరీ నుంచి బయటపడ్డాడు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అతను దాన్ని ఫస్ట్ నాటకీయంగా ఒక ఇద్దరు దొంగ పనులు చేసేటువంటి వ్యక్తులు వాళ్ళలో ఒక అతను డబ్బులు ఇవ్వమంటే నేను 2 పని తప్పు పని చేసినాకనే డబ్బులు ఇస్తానంటే వీళ్ళిద్దరి మధ్య పోట్లాట జరుగుతుంది సముద్ర తీరంలో. వాళ్ళు డబ్బు నాకు చాలా అర్జెంటుగా ఉందని చెప్పి ఇవ్వకపోతుంటే కారు అద్దం తీసుకుంటే అందులోంచి బ్యాగ్ తీసుకొని పారిపోతుంటాడు. పొరపాటున మిస్ ఫైర్ అయ్యి అతను వాళ్ళ ఎవరైతే విలన్ బాస్ ఉంటాడో బాస్ చనిపోతాడు. అంటే ఇద్దరు ఒకటే స్థాయి వాళ్ళని కొంచెం వాడికైనా పైన ఉన్నాడు చచ్చిపోతాడు. పోలీసులు వెంట పడుతుంటే పరిగెత్తుకుంటూ వస్తే పోలీసులు సండర్ అయిపోతారు, అతను జైలుకి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళే ముందు ఆ పరుగులాట్లో ఈ కరెక్ట్గా ఈ విజయ్ అంటే మన అజయ్ దేవ్ గాను బయటికి రావడం అనేది గమనిస్తాడు, చూస్తాడు. చూసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో ఇతను వచ్చిన తర్వాత హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈయనకు థియేటర్ ఉంది, ఇతని దగ్గర ఏమైనా 15 రూపాయలు చూడంటే అతను గుర్తుపడతాడు. గుర్తుపట్టిన తర్వాత ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తామని అక్షయ్ ఖన్నా ప్రకటిస్తే ఆ డబ్బులు ఆశకి స్టేషన్కి వస్తాడు. అక్కడ రఫ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, అతను పేరు కూడా చాలా వెరైటీగా మైండ్ అవుతాయి, ఏదో సమ్ పేరు ఉంటుంది. సో అతను ఏం చేస్తాడంటే ఇతన్ని 10,000 ఇచ్చి చెప్పు నా లేకుండా చెప్పిస్తాం నీతోటి అని అంటారు. మేము అవతలోనికి చెప్పినా కనీసం వాడు నాకు డబ్బులు ఇచ్చేవాడు, పోలీస్ స్టేషన్కి వచ్చి తప్పు చేశానంటే సరే నీ డబ్బులు మీకు ఇస్తాము చెప్పు ఏం కావాలి చెప్పు విషయం అని అంటే అతను చెప్పే ప్రయత్నం చేస్తాడు. చేసిన తర్వాత ఇది నిజం కనుక కాకపోతే నీ పని చేస్తామని చెప్పేసి తవ్వుతారు. తవ్విన తర్వాత అది నిజమని తెలుస్తుంది. ఈ రకంగా మనకి ఈ సినిమా కథనం సాగి ఆ తర్వాత ఇతను ఏ రకంగా బయటపడ్డాడు అనేది ఒక మిస్టీరియస్గా మనకి ఈ సినిమా మనకి ఒక మంచి
డిఫరెంట్ అనుభూతి కలగజేసేటువంటి సినిమాగా దీన్ని రూపొందించడం జరిగింది. అయితే బలాబలాల గురించి మాట్లాడితే సినిమా స్లోగా ఉండడము సినిమాకు మైనస్ అవుతే సినిమాలో చాలా సహజంగా అన్నీ కూడా క్లారిఫికేషన్స్తో వెళ్ళాయి. అయితే లాజిక్ ఏంటంటే ఇదే కనుక గట్టిగా గట్టిగా అడిగి ఇప్పుడు ఏదైతే ప్రూఫ్ దొరికిందో ప్రూఫ్ దొరకకముందు పట్టలేదని కూడా కొన్నేళ్ళు దాటి ఇన్నేళ్ల తర్వాత చేసే కన్నా ఇదే ముందు చేయొచ్చు కదా అంటే ఆ ల్యాండ్ కొనేదాకా ఆగి షాడో దాకా ఉండి ఇవన్నీ చేయడం ఎందుకన్నా లాజిక్ను పక్కన పెడితే కానీ మనం ఈ సినిమా చూడలేము. అట్లాగే ఈ రోజు రాయి ఎత్తేసేటువంటి సీన్ చేసినప్పుడు మరి షాడో పోలీస్ అయినప్పుడు రాయి ఎందుకు ఎత్తేస్తాడు అనేది లాజిక్ తర్వాత వెతుక్కుంటే దానికి కూడా మనకు లాజిక్ దొరకదు. అదే మనము కేవలం మన తప్పు పట్టించడానికి అన్నట్టుగా ఉంటుంది. తర్వాత ఒక కుటుంబానికి సాయం చేశాడంటే దానికి ఎందుకు సాయం చేశాడు, వాచ్మెన్తో ఎదురు అవుతున్నాడు అంటే దానికి క్లారిఫికేషన్స్ ఉన్నాయి. సో ఆ చిన్న చిన్న రెండు చిన్న లోపాలు మినాయిస్తే ఇంకా మిగతా అంతా కూడా అజయ్ దేవగన్ హుందా నటన కానీ శ్రీయాసర నటన కానీ కూతురుగా చేసిన వాళ్ళు కానీ ఆ తర్వాత అక్షయ్ ఖన్నా ఐజీ నటన కానీ టబు నటన కానీ టబు భర్త గారు చేసిన రజత్ కపూర్ అవర్ నటన కానీ వీళ్ళందరూ కూడా అద్భుతంగా చేసి ముఖ్యంగా డైరెక్టర్ పటాను యొక్క డైరెక్షను విలువలు అద్భుతంగా అనిపించి దేవిశ్రీ ప్రసాద్ పాటలు అంటే పాటలు లేవు సినిమాలో, జస్ట్ నేపథ్య సంగీతమే ఉంది. ఆ నేపథ్య సంగీతంకి రాక్ స్టార్ డిఎస్పి మళ్ళీ హిందీలో కూడా విజృంభిస్తున్నాడు, ఈ మధ్య హిందీ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన మళ్ళీ ఒక మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. ఎందుకంటే దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది, చాలా అద్భుతంగా ఇక్కడ ఏ ఫీల్ మిస్ కాకుండా అద్భుతమైన రీ రికార్డింగ్ అందించాడు దేవిశ్రీ ప్రసాద్. ఇక్కడ సౌత్ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటాడు జిలగం. ఇందాక నేను చెప్పిన కానిస్టేబుల్ పాత్ర చేసింది మా ఫ్రెండ్ జిలగం నాగబాబు. మరి జిలగం నాగబాబు కానిస్టేబుల్గా మరి కనిపించాడు ఇందులో. సో మంచి సస్పెన్స్ ఓరియంటెడ్గా సాగుతున్నటువంటి ఈ సినిమాకి ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణ దొరికే అవకాశం ఉంది. అయితే బాక్సాఫీస్ వద్ద మరి ఇది మసాలాలు మాస్ మసాలాలు ఎక్స్పోజింగ్లు పాటలు పద్యాలు లేవు కాబట్టి మరి బాక్సాఫీస్ దగ్గర దీని ఫలితం ఎలా ఉంటుందో కానీ ఫ్యామిలీ ప్రేక్షకులు చూడాలనుకునే వాళ్ళకి మాత్రం ఒక మంచి కన్విన్స్ అయిన సినిమాగా మాత్రం ఈ సినిమాని చెప్పుకోవచ్చు దృశ్యం టూని. సో ఒక మంచి సినిమా చూసినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ని అంతా కూడా టైటిల్స్ మీద చక్కగా చూపించడం మళ్ళీ ఆ తర్వాత సెకండ్ హాఫ్లో చెప్పినప్పుడు కథల అది ఆ భాగాలని చెప్పినట్టుగా చెప్పడం బాగుంది. అయితే అక్టోబర్ 2కు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి, అవేంటి తెలుసా? మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు, అంతేకాదు అది ఇంకొక ఇంపార్టెంట్ పుట్టినరోజు అంతే చెప్పడం. అట్లాగే ఆ ఇంపార్టెంట్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నా ఆ కానిస్టేబుల్ ద్వారా నా పెళ్ళాం బర్త్డే అయినా మర్చిపోతాను కానీ ఆ పర్టికులర్ రోజును మర్చిపోనని చెప్పడం. టాబు నీకు అదంతా తెలుసు నాకు, ఆ తర్వాత సినిమా పోయామంటావు, తర్వాత భజన చేశానంటావు, తర్వాత చిన్మయనానంద ఉపన్యాసం విన్నానంటావు, ఇదే కదా నువ్వు చెప్పేది అని వ్యంగ్యంగా అనడము, ఇవన్నీ కూడా అక్షయ్కున్న ఇంటికి రావడము, తర్వాత ఐజీగా వచ్చినప్పుడు అతను హుందాగా కాకుండా శ్రీయాసరానికి ఏమో సెకండ్ ఇవ్వడము, వాళ్ళ పాపకేమో హ్యాండ్తో హ్యాండ్ కొట్టడము, చిన్న పాపతోటేమో చాయ్ ఎంత చెం చేసినామని ఆమెతో కళ్ళ కళ్ళ చూడడము, వాళ్ళ ఇంటి బాత్రూమ్ వాడుకోవడం అదంతా కొంచెం అసభ్యకరంగా అంటే ఒక ఐజీ స్థాయి మనిషి చేసే పనిలాగా అనిపించలేదు. అయితే ఆ తర్వాత సరే కథాపరంగా వాళ్ళు నేరస్తులు అన్న దాంతో వచ్చాడు కాబట్టి ఆ ప్రకారంగా ప్రవర్తించాడేమో అని మనం సర్ది చెప్పుకోవాలి. అతను రావద్దని చెప్పి తర్వాత జడ్జి దగ్గర పిటిషన్ వేయడం బాగుంది, లాయర్ చేసిన ఆమె చాలా బాగుంటుంది, దొరకకుండా మీరు మాట్లాడాలంటూ చెప్పి ఏ రకంగా అయితే లాయర్లు చెప్తారో ఆ రకంగా చేయడంతో సౌరభ్ శుక్ల అది దీంట్లో చూసి టీవీలో చూసి పోలీసుల ముందు భయానిచ్చి అది యాక్చువల్లీ బుక్ నా పేరు మీద వేశాడు, ప్రింటింగ్ కూడా డబ్బంతా క్యాష్ కట్టి నా పేరు మీద వచ్చేలాగా చేశాడు, నాకు ఎటువంటి తప్పు సంబంధం లేదు ఇంట్లో అంది అని చెప్పడం. రజత్ కపూర్ తన కుమారుడి దహన సంస్కారాల కోసం తనకు ఇవ్వు నేను ఎవ్వరికి చెప్పాను అంటే అతనికి నిజంగానే అంత అయిపోయిన తర్వాత అతను దహన సంస్కారాలకి అతను బొక్కలు తీసుకొచ్చి ఇవ్వడం, వాళ్ళిద్దరు పూజ చేసుకుంటూ అది దహన సంస్కారాలు చేసుకున్న తర్వాత క్రతువు దూరం నుంచి ఇతను గమనిస్తే ఇన్ని రోజులు మనం అతని మీద దృష్టి పెట్టామని షాడో పోలీసులను పెట్టి అనుకుంటున్నాం కానీ అతనే మన మీద దృష్టి పెట్టాడు అని చెప్పడం. అట్లాగే శబ్దం ఎప్పుడైనా మనకు మోసం చేసే అవకాశం ఉంటుంది కానీ దృశ్యం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు, చూసే విషయం నిజం చెప్తుంది అంటూ దృశ్యం గురించి ఫస్ట్లోను సెకండ్లోను లాస్ట్లోను చెప్పడం బాగుంది. ఒక డైలాగ్స్ పరంగా కూడా మంచి డైలాగ్స్ పడ్డాయి సినిమాకి, మంచి రీ రికార్డింగ్ ఉంది, మంచి ఫోటోగ్రఫీ ఉంది, మంచి పర్ఫార్మెన్స్లతో ముఖ్యంగా అజయ్ దేవగన్ ఆ పాత్రకు చక్కగా సరిపోయి చాలా హుందాగా నటించాడు. అట్లాగే బీచ్ పక్కన అమ్మాయిలు తన ఫ్యామిలీతో వచ్చినప్పుడు అబ్బాయిలు వచ్చి ఆమె ముగ్గురు అబ్బాయి అమ్మాయిలను చూస్తూ ఉంటే తండ్రిగా వచ్చి వాళ్ళ పక్కన నిలబడే చిన్న షాట్ ద్వారా దర్శకుడు ఆ తండ్రి యొక్క ఇంపార్టెన్స్, తండ్రి ఏ రకంగా సమాజంలో అమ్మాయిలను కాపాడతాడు అనేటువంటి ఒక చిన్న బాధ్యత అయితే మన సంఘటన చాలా చిన్న దాంతో చూపించాడు. అట్లాగే వీళ్ళది కథగా చూపించినప్పుడు ఆ యువజంట ఇలా జరిగిండొచ్చని ఆడమ్మని మొగగా మార్చి ఆ అబ్బాయి ఇట్లా జరిగింది, అబ్బాయి హత్యను తండ్రి చేసుకున్నాడు అని చెప్పేసి మొగ జెండర్ మార్చేసి సెక్స్ మార్పిడితో అంటే మొగ ఆడ కింద మార్చేసి అతను కథ చెప్పి చూపించిన విధానము దర్శకుడు చాలా తెలివిగా చూపించాడు. ఆ తర్వాత నీట్గా ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ సినిమా తీయడము ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5 సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లెం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సినిమా విడుదలైన తేదీ 18 నవంబర్ 2022 శుక్రవారం.
థ్యాంక్ యూ. ఎల్లప్పుడూ మీ ప్రోత్సాహాన్ని ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్. బల్లెం వేణుమాధవ్ ఛానల్, ఇది మీ ఛానల్.